మీడియా ముఖ్యంగా అలాగే మీడియాతో చిట్ చాట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న అధికారులందరూ కూడాను బీఆర్ఎస్ చెప్పు చేతల్లోనే ఉన్నారు. దట్టు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం అని చెప్పేసి ఆయన కొన్ని మాటలు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక దీంతోపాటు కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్త మనతో ఉన్నారు ఫోన్లో. ఒకసారి మనం మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే వసంత్ గారు. మేడం, కేటీఆర్ అనే విషయాలు ఇప్పుడు ఆయన కొన్ని కామెంట్ చేశారు, సంచలన కామెంట్ చేశారు. ఇప్పటికీ కూడాను కొంతమంది అధికారులు బీఆర్ఎస్ చెప్పు చేతల్లోనే ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? దీన్ని చేతగానితనడం అనడం కన్నా ఏదో ఒక గూండాయిజం నడిచింది, రాజకీయ గూండాయిజం చేశారు అనడానికి నిదర్శనం కళ్ళకు కట్టినట్టు కనబడుతుండే. చెప్పకనే చెప్పినట్టు నిజాలన్నీ ఒక్కొక్కటి బయటపెడుతున్నారు వాళ్ళు. మొన్నటిదాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మొన్న డ్రగ్స్ ఇష్యూలో చూసుకున్నాం కేటీఆర్ ది. ఆ రోజు డ్రగ్స్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అధికారులు మా చేతిలో ఉన్నారంటే అర్థమైంది. ప్రతి ఒక్క విషయంలో మీరు ఈ రోజు అధికారికంగా జరిగినటువంటి విషయాలన్నీ బయటికి పోతున్నాయని రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు. అదే దాని విషయంలోనే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఎంతో మంది ఆఫీసర్లను బదిలీ చేయడం మనం చూసినాం. ఎక్కడెక్కడో ఎన్నో సంస్థలలో పనిచేస్తున్నటువంటి అధికారులను బదిలీ చేయడం మనం చూసినాం. ఆ దాంట్లో మేము ఆ రోజు అనుమానించింది, ఈ రోజు నిజమైంది. అది నగ్న సత్యం అని నిరూపించినటువంటి కేటి రామారావుకి ఏడదీసుకపోయి కొట్టి అడ్డంగా నరకాలో ఒక్కసారి మీరే ఆలోచించండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అధికారాన్ని కోల్పోయి పిచ్చెక్కి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇక వీళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టడం తప్పించి ఇంకోటి ఏమన్నా ఉన్నదంటారా వసంత్ గారు? ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి, ప్రతి విషయం కూడా రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కాని అడుగడుగున ఎవరు పనిచేస్తున్నటువంటి ఎవరెవరు వ్యాపారస్తులు భార్య భర్తలు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఈ రోజు వాళ్ళకి అధికారులు చేతిలో లేరు అని అంటే మనం ఆశ్చర్యపోవాలి, కానీ ఉన్నారంటే ఆశ్చర్యపోయాల్సినటువంటి అవసరం లేదు. ఇది బరాబరి ఈ రోజు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని కేటీఆర్ని అయితే లోపలేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు అడ్డా పెట్టుకొని ఇంకా చెలమణవుతున్నా అనధికారికంగానే అధికారులతోనే చెలమణవుతున్నటువంటి కేటి రామారావుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి? ఆల్రెడీ అసెంబ్లీలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు, మొన్న లోక్సభలో పూర్తి స్థాయిలో 16.5% పడిపోయి బీజేపీకి తొత్తులుగా మారినటువంటి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏమున్నదని మాట్లాడుతున్నారో ఒకసారి కేటీఆర్ ని మీరు లైన్ లో మీరు తీసుకుంటే బాగుండనేమో, మీ ఛానల్ వాళ్ళు అందరు కూర్చోబెట్టి అడ్డంగా ఉతికి ఆరేయండి. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని మళ్ళీ వాళ్ళకే ఉద్యోగాల్ని కల్పించి అన్ని వ్యవస్థల్ని అన్ని మొత్తం సంస్థల్ని సర్వనాశనం చేసారు, కావాల్సినంత కుమ్మేశారు, కావాల్సినంత తెలంగాణను దోచేసుకున్నారు. ఇంకా సరిపోక ఇప్పుడు కూడా అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకు తెచ్చుకుంటారు, వాళ్ళు చేసిన దొంగతనాన్ని దాచిపెట్టుకోవడానికి అధికారులతోనే అండగా పనిచేసుకుంటున్నారు అని అంటే ఇంతకన్నా ఎక్కువ చోద్యం లేదు. ఇంకొకటి మాకు చేతగానితనము అని అంటే గాజులు పంపిస్తాను నేను కేటీఆర్ కి. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, నువ్వు చేతగానితనం కాదు, ఈ రోజు నీ చెల్లెలు జైల్లో పెట్టిండ్రు బీజేపీ, మీరు చేతగాక నీ చెల్లెల్ని తీసుకొని పోయి పణంగా పెట్టిండ్రు రాజకీయ దాహం కోసం. మీ నాయన నువ్వు కలిసి మీ చెల్లెల్ని జైల్లో పెట్టించిర్రు, మీ చెల్లెల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుర్రు. మీరు చేతగాని వెధవలు, మీరు కాంగ్రెస్ పార్టీ గురించి గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి గాని మాట్లాడే హక్కు గాని అధికారంగానే నైతిక విలువ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేటీఆర్ శవాల మీద పేలాలు ఏర్కొని బతికిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉందా? సుజాత గారు ఒక్క నిమిషం నిజాన్ని గ్రహించాలి. తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో 16% పడేసిండ్రు, వచ్చే రాబోయే మరి సంస్థాగత ఎన్నిక ఏమంటారు లోకల్ బాడీ ఎన్నికలలో పూర్తిగా వీళ్ళని బొంద పెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఈ రోజు కవితను కాపాడుతున్న బీజేపీ వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, వీళ్ళు దోపిడీ చేసినటువంటి డబ్బునంతా రేపు పొద్దున సిబిఐ ఈడీ ద్వారానో వీళ్ళకి విచారణ చేయిస్తామని లోపల ఒక్కటయ్యి వీళ్ళని దేశాన్ని దాటిచ్చే ప్రయత్నం కూడా బీజేపీ చేసిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇద్దరిని కూడా రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో ఒక్కళ్ళకు కూడా సీట్లు ఇవ్వద్దు, ఏదో బీఆర్ఎస్ కు వద్దు అంటే 4 సీట్లు బీజేపీకి ఇయ్యగల తెలంగాణ ప్రజలు ఇద్దరు కలిసి దుమిడి చేసి మళ్ళా తెలంగాణను ఇబ్బంది పెడతారు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని. కాబట్టి 24 గంటలు కాంగ్రెస్ ప్రభుత్వం
పడిపోతుంది. మేము అధికారంలోకి వస్తామని ఇట్లాంటి అడ్డం పెట్టుకునే చేస్తున్నారు అనుకుంటున్నాను. రైట్, ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి కేటీఆర్ మరొక సంచలనమైన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఖచ్చితంగా 2029లో మేము ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ అదే పిసిసి అధ్యక్షురాలని కేటీఆర్ చెప్తున్నారు జీరో, ఆవిడ ఒక పావులాగా వాడుకున్నారు షర్మిల అని అంటున్నారు. నిజమేనా ఇది, జీరోనా షర్మిల? పావులాగా వాడుకోవడానికి ఏమన్నా ఆమెకి పిసిసి ఇవ్వకుండా, టికెట్లు తను అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా, లేకపోతే నువ్వు బొమ్మలాగా ఉండమ్మా, అవసరం లేదు పార్టీకి ఏం పని చేయకు అని, మా పార్టీని మేమే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మరి కాంగ్రెస్ ని తిరస్కరించారు. కాంగ్రెస్ అక్కడ స్థాయి కోల్పోయింది, పూర్తి స్థాయిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి లేదు. ఈసారి షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి అక్కడ ఊపు వచ్చింది. అఫ్ కోర్స్ ఓటమి గెలుపు అనేది సహజము. అప్పుడే ఎన్నికలకు ముందే తను కాంగ్రెస్ లోకి రావడము, ఎంబడే గెలుస్తామని కూడా ఆలోచన మాకు లేకుండే. కానీ ఒకటి, కాంగ్రెస్ కి అక్కడ మళ్ళీ పట్టం కట్టబోతారు ప్రజలు అనుకునేది ఎప్పుడో ఒక రోజు డెఫినెట్ గా జరుగుతుంది. ఈ రోజు నేను అడుగుతున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఇంత సపోర్ట్ చేసావు కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినన్ని రోజులు మీరు కనీసం అక్కడ రాష్ట్ర ప్రజలకు ఏనాడన్నా మీరు మంచి చేసిండ్రా, లేకపోతే నిజంగానే ప్రజల బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చొని ఎన్నడన్నా చర్చలు చేసినవా? మొన్న ఇరుగు పొరుగు రెండు రాష్ట్రాలు కూర్చొని ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి మాట్లాడారు. మీరు గతంలో ప్రగతి భవన్లో బిర్యానీలు పెట్టి మీరు ఇద్దరు కావాల్సినటువంటి వాటాలు పంచుకున్నారు రెండు రాష్ట్రాలలో, తప్పించి ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. మేము ఈ రోజు షర్మిలమ్మకి తగినైనటువంటి స్థానం కల్పించడం, అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేకపోవచ్చు కానీ ఎప్పుడో ఒక రోజు తెలంగాణలో 2018లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ కి ఎవరైనా ఎన్నికల కారణంలో ముందు కూడా ఎవరైనా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటే మేమన్నాం కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వస్తుంది, ఎవరైనా నమ్మిండ్రా అధికారంలోకి వస్తుంది అని అంటే ఇప్పుడు కూడా అంతే ఉంటది. 29లో రాబోయే ఎన్నికల్లో బరాబర్ కాంగ్రెస్ జెండా ఆంధ్రప్రదేశ్ లో ఎగరేస్తాం. పిచ్చోళ్ళు అన్నారు అప్పుడు, కాంగ్రెస్ ఏముంది అయిపోయింది అన్నారు. మరి అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిందా లేదా? అట్లనే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎప్పుడెప్పుడైతే ప్రజలకు కష్టాలు ఉంటాయో అప్పుడప్పుడు ప్రతి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ కావాలి, పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుంది కాబట్టి కాంగ్రెస్ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రజలకు అవసరము. ఎప్పుడు కష్టాలు వచ్చినా కాంగ్రెస్ కావాలి. ఒకటి, తెలంగాణకి దక్కాల్సినటువంటి 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపితే ఒకనాడు కొట్లాడనటువంటి ఈ దొంగలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి, తెలంగాణ గురించి మాట్లాడడానికి హక్కేమున్నది? గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే ముందు, ఆయన కంటే 7 మండలాలు పోయినాయంట మనం మళ్ళా వాపస్ తెచ్చుకోవాలంట, ఏడు పెట్టుకుంటాడు ఆ గడ్డంకి ఇక్కని చెప్పమని చెప్పండి ఫస్ట్. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఒకరోజు అన్న ఆ 7 మండలాల గురించి గానీ మా కృష్ణా జలాల వాటా గురించి గానీ కొట్లాడిండ్రా? మా ఇంకా మా పోతిరెడ్డిపాడు నీళ్ళన్ని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి తరలించుకొని పోతుంటే నోరు మూసుకొని తీసుకొని పోయి కేంద్రం కప్ప చెప్పిన ఈ దుర్మార్గులు ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు. అసలు వీళ్ళకి ఏం విలువలు ఉన్నాయని కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి? బరాబర్ జీరో కాదు. రేపు రాబోయే కాలంలో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, షర్మిలమ్మని ముఖ్యమంత్రిని చేస్తాం. ఏదైతే వాళ్ళ తండ్రి కలగన్నాడో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, ఆ కల 29లో కాదు అంతకన్నా ముందే నెరవేరవచ్చు. రైట్, ఇక్కడ ముఖ్యంగా సుజాత గారు, ముఖ్యమైన షర్మిలమ్మ బరాబర్ ముఖ్యమంత్రి అవుతుంది. అలాంటి సందేహాలు ఏమన్నా ఉంటే వాళ్ళ మనసు మార్చుకోమని భగవంతుడు ఆ అవకాశం వాళ్ళకి ఇయ్యాలి. మీ మనసు మార్చుకోండి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రాబోతుంది, దేశంలో కాంగ్రెస్ రాబోతుందని వీళ్ళ మనసు మార్చుకొని కాస్తన్నా బతుకు కోసం బతకమని చెప్పండి వాళ్ళకి. రైట్, ఇక్కడ కేటీఆర్ ముఖ్యంగా అపోజ్ చేస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని అపోజ్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి హీరో అంటూ కూడా ఆయన కొంతమేర ఆయన పొగుడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, రేవంత్ రెడ్డి సీఎం అయినా సరే ఆయన వల్ల కాదు, ఆయన చేత కాని వ్యక్తి, అట్లా అట్లా మాట్లాడుతున్నారు, అలవి గాని అబద్ధపు హామీలు అని చెప్తా మాట్లాడుతాడండి. ఇక్కడ ఈడోడిపోయింది, అక్కడ ఆడోడిపోయిండు, ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? జోగి జోగి కేకరతే అంటే బూడిదీరు, జోగి జోగి రాసుకుంటే వస్తుంది బూడిది వస్తుంది. ఇప్పుడు ఇద్దరు మాజీలు రాసుకుంటే వచ్చేదే ఉన్నది రాష్ట్రాలకి, ఆయన అక్కడ సర్వనాశనం చేసిండు, ఈయన ఇక్కడ సర్వనాశనం చేసిండు. అందుకనే వాళ్ళకి ప్రజలకు పెట్టింది బూడిది కాబట్టి వాళ్ళిద్దరే హీరోల లాగా కనబడతారు. ఎందుకంటే హీరో లాగా కనబడతారంటే ఆయన దోచుకున్నది ఎంతనో ఈయన దోచుకున్నది ఎంతనో ఇద్దరికి తెలుసు కదా, కాబట్టి ఇద్దరు హీరోల లాగా ఒకరికొకరు అనుకుంటారు. ఈరోజు జగన్ రేవంత్ రెడ్డి గారి విషయంలోకి వస్తే ఆయన డే 1 నుంచి రేవంత్ రెడ్డి అంటే పగనే, ఎందుకంటే ఆయన
ఆయన ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బరబ్బర్ తీసుకొని పోయి ఇద్దరికి జైల్లో పెడతాడనే పొగులుతోనే కదా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద అంత పగ, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించు బిడ్డ, ఈ రోజు మీరు జైల్లో పెట్టుకుని కూడి తినే టైం దగ్గరకు వచ్చింది కదా, అందుకే పొగులు పడి రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు. ఇంకేం లేదు, అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తుంది, ప్రజాపాలన చేస్తుంది. మాకు అండానికి ఏమున్నది, ఎవరో ఒకళ్ళు తిట్టాలి కదా. నిన్నటి దాకా టీఎస్పీఎస్ లొల్లి నడిపించి ధర్నాలు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొని వచ్చి ధర్నాలు చేసిండ్రు విద్యార్థులు లాగా చూపించి. ఇక మీరు చేసేది ఏముంది కవి రెండు తప్పించి, ఇంకోటి ఏం చేత కాదు. అసలు ప్రతిపక్షమే లేదు తెలంగాణలో, నిజమైన ప్రతిపక్షము. మేము అనేది ఏంటంటే వాళ్ళు ఎంత ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంత మంది ఉన్నారు అనేది కాదు, అసలు విలువలు లేని ప్రతిపక్షం ఉంది. ప్రజల హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు గాని, తెలంగాణ ప్రజల కష్ట సుఖాల గురించి మాట్లాడే వాళ్ళు గాని, తెలంగాణ ప్రజలకు మేలు చేసే వాళ్ళు గాని తెలంగాణలో లేరు. అటు బీజేపీ అంతే ఇటు బీఆర్ఎస్ అంతే. రైట్, ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ ఏమన్నా చేస్తాం. రైట్, ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ అంటున్నది ఏంటంటే తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అలవి గాని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని చెప్తున్నారు. నిజంగానే అలవి గాని హామీలైనా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడాను ఏంది? ఎట్లా తెలంగాణ ఉద్యమం అంటే బాత్రూంలో కూర్చొని ఇట్లు తిన్నట్టు అనుకున్నాడు కాంగ్రెస్ అంటే? కాంగ్రెస్ అంటే బరాబర్ ప్రజల ముందర నిలబడి ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. గిన చెప్పినాడు మాకు 108 ఇమ్మని, గిన చెప్పినాడు ఫ్రీ కరెంట్ ఇవ్వమని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి హయాంలో, ఈయన చెప్పినాడు ఫీజు రీఎంబర్స్ చేయమని, ఈయన చెప్పినాడు రుణమాఫీ చేయమని. మేము అన్ని చేసి చూపించినాం కదా, ఇప్పుడు చెప్పినవి చేస్తాం చెప్పని కూడా చేస్తాం. సిగ్గుండాల మాట మాట్లాడేటప్పుడు అలవి గాని హామీలు ఇచ్చిండ్రు అని అంటే రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ముంచెత్తి ఇంకా మాట్లాడడానికి సిగ్గుండాలి అని అంటున్నా. ఈరోజు ఖజానా ఖాళీ చేసి 10వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వాలంటే అన్ని సంస్థలు అన్ని రంగాలలో నుంచి తీసుకొని వచ్చి డబ్బు అంతా తీసుకొని వచ్చి 10వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అట్లా చేసి పెట్టినారు తెలంగాణని భిక్షం తెచ్చుకునే పరిస్థితి చేసేసారు తెలంగాణ ఖజానాని. ఇంకా అన్ని చేసి కూడా ఇంకా మాట్లాడతారా మీరు? ఒక్కొక్కరిని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటే కొట్టి కొట్టి తీసుకొని పోయి జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తే గానీ తెలంగాణ దోపిడీ చేసిన దోపిడీ అసలు నిజమైన ప్రజలకు దక్కాల్సినటువంటి ఆస్తుల్ని నిజంగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు విద్యార్థులని కాపాడకుండా సర్వనాశనం చేసి ఆస్తులు 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసి వీళ్ళు వచ్చి మాట్లాడతారా? ఇప్పుడు హక్కు ఉందా వీళ్ళకి మాట్లాడడానికి? నిన్నటిదాకా పట్టుపరుపులు దిగనోడు కేటీఆర్, ఈ రోజు అంటే విద్యార్థులను పిలుచుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకుంటాడు. నువ్వు ఎప్పుడైనా విద్యార్థులకు పట్టించుకున్నావు? ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు 38 మంది చచ్చిపోతే నడి రోడ్డు మీద వాళ్ళని బ్యారికేడ్లు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మహిళలను కూడా చూడకుండా ఒంటి మీద బట్టలు లాగేపించినటువంటి అధికారులతో నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడతావు తెలంగాణ ప్రజల కోసం. ఆ రోజు ఇంటర్ విద్యార్థులు 50 మంది చచ్చిపోతే కనీసం ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు నీ తండ్రి. ఒకడు ఫామ్ హౌస్ లో వండుకుంటాడు, ఒకడు ప్రగతి భవన్ లో వండుకుంటాడు. మీరు మాట్లాడినారు ఆ రోజు? ఈ రోజు మీరు మా గురించి మాట్లాడతారు? వచ్చి 7 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి, అందులో 3 నెలల 15 రోజులు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ ఉన్నది, మేము చేద్దామనే ఉంది. ప్రతిది మేము ఇచ్చిన హామీ నెరవేరుతుంది. మేము 420 హామీలు అని అంటుండే కదా, మేము ఈ రోజు 350 కోట్లు నెలకి బస్సు ఉచిత బస్సు. ఎంత ధైర్యం ఉంటే ఖజానాలో రూపాయి లేకుంటే కూడా ప్రజలకు మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం మేము. ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. నువ్వు 1 రూపాయి కూడా పెట్టకుండా పోతే మేము ఇస్తున్నాం. ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. రేపో మాపో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్యశ్రీ కింద పేదలకి, మరి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. నువ్వు ఏనాడన్నా ఇవి ఆలోచించినవా? ఆ రోజు ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని పని చేయించినావు నువ్వు. అక్కడ రూపాయి పెట్టలే. ఈరోజు కాంట్రాక్టులు చేసిన వాళ్ళందరూ మాకు బిల్లులు రాలేదని 4 నెలల బిల్లులు ఇప్పుడు పట్టుకొని వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బిల్లులు రావాలి, మాకు డబ్బులు రావాలి, పెట్టుబడి పెట్టినామని కాంట్రాక్టులు లబోదిబో అని మోసుకుంటున్నారు. ఇన్నేళ్లు సర్వనాశనం చేసేది కాక ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడతావా? నీకేం హక్కుందయ్యా కేటీఆర్ అని అడుగుతున్నా నేను. నడి రోడ్డు మీద ఈడ్చుకొని పోవాలి కొడుకులందరినీ, తెలంగాణను మోసం చేసిన వెధవలందరినీ. రైట్ సుజాత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, అది ఖచ్చితంగా కేటీఆర్ సంచలనమైన కామెంట్స్కు
కల్వ సుజాత గుప్తా కూడా చాలా స్ట్రాంగ్గా స్పందించారు. ఇక ఒకసారి మనం చూసుకున్నట్లయితే అటు తెలంగాణ గురించి, ఒక ఆంధ్రప్రదేశ్ గురించి కేటీఆర్ కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఇక ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే షర్మిలను పవన్ కళ్యాణ్ యొక్క పావులాగా వాడుకున్నారు. ఒకవేళ పవన్ సింగిల్గా పోటీ చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేది అని చెప్తున్నారు కేటీఆర్. ఇక ముఖ్యంగా 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది, అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేసిన